ఇప్పటి వరకు సచివాలయం సంబంధించిన ఉద్యోగాల అప్డేషన్ చూస్తే మనం ఈ సమాచారం ప్రముఖ సాక్షి దినపత్రికలో వచ్చింది మనం పరిశీలిస్తే దాదాపు 300,000 దరఖాస్తులు ఇప్పటివరకు పెట్టారు. ఇందులో ఎక్కువ కేటగిరీ 1 పోస్టులకి పెట్టారనేది మరి ఇక్కడ మనకి తెలియజేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు అనూహ్య స్పందన, మొత్తం 1,26,728 పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా ఎక్కువ దరఖాస్తులు కేటగిరీ 1 పోస్టులకే వచ్చాయి. 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు గడువు ఉంది. గ్రామ వాలంటీర్లకు 5-10 తేదీల మధ్య శిక్షణ, మాస్టర్ శిక్షణతో బాపట్లలో వర్క్షాప్ అని మరి ఇక్కడ న్యూస్ ప్రకటించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకానికి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్కు నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. నోటిఫికేషన్ జారీ అయిన 74 గంటల పరిధిలో 300,000 మంది ఆయా పోస్టుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 11 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు 290,841 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 236,902 మంది రాత పరీక్షకు చెల్లించిన ఫీజు కూడా చెల్లించారు. దరఖాస్తు చేసుకున్నవారు అందులో ఫీజు కూడా చెల్లించారు. తర్వాత పరీక్ష ఫీజు చెల్లింపును కొంత సమయం ఉంటుంది కనుక అధికారులు చెప్తున్నారు. కనుక ముందు దరఖాస్తు అనేది ఎట్టి పరిస్థితులకు త్వరగా పెట్టాలి. అయితే ఈ అమావాస్య ఉంది కనుక ఈరోజు కొంత డిలే కావచ్చు. రేపు సాయంత్రం నుంచి మళ్ళీ దరఖాస్తుల త్వరగా అప్లోడింగ్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే 42,143 మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారు. కేటగిరీ 1 పోస్టులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మరి దరఖాస్తులను బట్టి తెలుస్తుందని పత్రిక వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల్లో సాధారణ డిగ్రీ అర్హత ఉన్న కేటగిరీ 1 గ్రామ వార్డు సచివాలయ పోస్టులకి అత్యధికంగా దరఖాస్తులు అందినట్టు అధికారులు చెబుతున్నారు. 1,68,918 మంది ఈ కేటగిరీ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ పోస్టులకు 18,842 మంది, విఆర్ఓ సర్వేర్ పోస్టులకు 31,927 మంది, కేటగిరీ 3లో పేర్కొన్న 11 రకాల పోస్టులకు కేవలం 71,158 మంది, యావరేజ్న 600 మంది చొప్పున 11 రకాలకి మరి దరఖాస్తు చేసుకున్నారు అని అధికారులు వివరించడం జరిగింది. 10వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తుంది, గడువు ఉంది. ఫ్రెండ్స్, త్వరగా వాటి గురించి దృష్టి సారించండి. ఏమైనా మార్పులు ఉంటే మన ఛానల్లో వెంటనే తెలియజేయడం జరుగుతుంది. వాలంటీర్లకు శిక్షణ అని చెప్పారు. 1,93,421 మంది వాలంటీర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. మనం వాలంటీర్ల శిక్షణ కరదీపిక మన ఛానల్లో పెట్టాం, అది కూడా మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే అది దాని నుంచి కూడా ఒక 4-5 మార్కులు ఖచ్చితంగా గ్రామ సచివాలయంలో వస్తాయి. సిలబస్ అంతా దానిలో ఉంది. వాలంటీర్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెప్పింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఒక 5-6 ఎంపిక చేసి 2 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వీళ్ళు మాస్టర్ ట్రైనర్లుగా ఉన్నారు. వీళ్ళు గుంటూరులోనే బాపట్లలో శిక్షణ పొందుతూ ఉన్నారు. 2-3 తేదీల్లో మండల స్థాయిలో శిక్షణ ఇస్తారని, 6 మండల స్థాయిలో వాలంటీర్లుగా నియమితులైన వారందరికీ తరబేది ఇస్తారు, ఆ వాలంటీర్లు మిగతా వాళ్ళకి శిక్షణ ఇస్తారని, ప్రత్యేక లీఫ్లెట్లు ముద్రించి వారందరికీ పంపిణీ చేస్తారని ఈ సందర్భంగా సదర పత్రిక తెలియజేసింది. ఇప్పటి వరకు